టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ జెండా వేడుకలను గ్రామ గ్రామాన పండుగలాగా నిర్వహిస్తున్నారని నాగయ్యపల్లి సర్పంచ్ తంపుల సుమన్ అన్నారు. వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో తెరాస జెండాను గ్రామ అధ్యక్షుడు కోరే తిరుపతితో కలిసి తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తంపుల సుమన్ మాట్లాడుతూ జెండా పండుగను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహిస్తున్నామని భారత దేశం అబ్బురపరిచే విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని అన్నారు. పార్టీ సభ్యత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కార్యాలయానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు రొండి అంజయ్య, తెరాస నాయకులు కచ్చు పరమార్శులు, ముత్తయ్య, చంద్రమౌళి, నాగరాజు, శివ, శ్రీరామ్, భూమయ్య, సాయి, కొండయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మనోహర నాయకత్వం, మనోహర నాయకత్వం. ఈరోజు తెలంగాణ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో రాష్ట్ర పార్టీ భవనానికి భూమి పూజ చేయడం జరుగుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి పల్లె పల్లె వాడ వాడలో తెలంగాణ పార్టీ యొక్క జెండాను ఎగరవేసుకుంటూ ఢిల్లీ గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా ఎదిగిన మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి వాడవాడన తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించి దానికి వచ్చిన యువకులకు పెద్దలకు